తెలంగాణలో ఆడపిల్లలకు రక్షణ లేదు, మానవ ప్రాణాలకు కాపాడేటువంటి నాదుడే లేడు అంటూ కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నిజంగా మహిళలకు అసలు రక్షణ ఏ విధంగా కరువైంది, పప్ కల్చర్ పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణమా, మత్తుమందు అలాగే మత్తు పదార్థాలు అలాగే తాగుడు బానిస అవ్వడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, ఇదే అంశంపై మాట్లాడతాం ప్రముఖ సామాజిక కార్యకర్త రజిత గారు ప్రస్తుతం అంత పాటు. రజిత గారు, అసలు ఎందుకు ప్రధానంగా హైదరాబాద్లో ఈ పరిస్థితి రావడానికి కారణం? విచ్చలవిడిగా పబ్బులకి పర్మిషన్ ఇస్తుండేవారు. ఒకప్పుడు 10-15 ఉన్నటువంటి పబ్బులు, ఇప్పుడు హైదరాబాద్ సిటీ మొత్తంలో చూసినట్లయితే 200కి దరిదాపుగా పబ్బులు ఉన్నాయి. మరి ఈ కల్చర్కి ఎవరు, మనం వెస్ట్రన్ కల్చర్ అనుకొని దీన్ని మనం అడాప్ట్ చేసుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే అది చాలా మనకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే తాగడము దుంకడము, యూత్ కదా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అయిపోయి వాళ్ళు వెళ్ళడము, అక్కడ అత్యాచారాలు చేయడం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా పబ్బుతో పాటుగా ఇక్కడ డ్రగ్స్ సేవించడం వల్ల కూడా మత్తు చాలా 90% క్రైమ్స్ అనేటివి వాళ్ళకంటే చిన్న వాళ్ళ మీద, అంటే మైనర్ల మీద జరుగుతున్నాయి. అంటే మైనర్లు వాళ్ళకు శక్తి ఉండదు, వాళ్ళు బయటకు చెప్పలేరు అనేది ఒకటి, ఇంకోటి ఆ డ్రగ్స్ మత్తులో జరపడం, ఇంకోటి కల్చర్ అంటే వాళ్ళ బోర్న్ అండ్ బ్రాటప్ లోపలనే మనము ఒక ఉమెన్ అంటే ఎట్లా రెస్పెక్ట్ చేయాలి అనేది చిన్నప్పటి నుంచి మనం ఎంతసేపు కార్పొరేట్ చదువులు చెప్తున్నాం కానీ వాళ్ళకు ఏ విధంగా ఇప్పుడు సెక్షన్స్ ఏముంటాయి, ఒక క్రైమ్ చేస్తే నీ జీవితం ఎట్లా అవుతుంది అని పేరెంట్స్ కానీ అటు ఎటు విద్యాసంస్థలు కానీ ఎవరు బోధించట్లేదు. అంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్స్తో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఈరోజు క్రైమ్ చేసింది, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అంటే చాలా చిన్న ఏజ్, మరి ఇంత పెద్ద క్రైమ్కి వాళ్ళు ఎట్లా వచ్చారంటే విచ్చలవిడిగా వాళ్ళకు సెల్ ఫోన్లు కొనియడము, 3G 4G అని మొత్తం డాటా అంతా మనం ఫ్రీగా చాలా తక్కువ రేటుకు అందించడం వల్ల వాటిని చూసి టెక్నాలజీని వాళ్ళు మొత్తం ఎట్లా వాడుకుంటున్నారంటే సీన్డ్ అంటే న్యూసెన్స్ కోసము దాన్ని అడాప్ట్ చేసుకొని దాంట్లో ఉండేటువంటి ఒక చూడరానటువంటి విషయాన్ని కూడా చూసుకుంటూ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ దాన్ని ఇంకొకరి మీద వాళ్ళు ప్రభావితం పరుస్తున్నారు. కాబట్టి ఇటువంటి కల్చరు మనము ఒకటి ఏంటిదంటే వాళ్ళకి 18 ఇయర్స్ పిల్లలకు పబ్బులోకి అలో చేయకపోవడము, డ్రగ్స్ సేవించకపోవడము, పకడ్బందీగా పోలీస్ వ్యవస్థ పనిచేయడము. ఈరోజు పోలీసు వాళ్ళు పనిచేద్దామన్నా కానీ వాళ్ళ మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. మనం చూసినట్లయితే చాలా అంటే వాళ్ళు ఏదైనా పని చేయాలనుకుంటే పొలిటికల్ వాళ్ళు చెయ్యకుండా చేయడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పబ్బు కల్చర్ రావడం వల్ల మన విష సంస్కృతి అనేది మన తెలంగాణ లోపల ఉంది, దాన్ని నివారించాలి. దానికోసం యూత్ అందరూ కూడా మంచి వైపు వెళ్ళాలి, ఒక గుడ్ హ్యూమన్ సిటిజన్గా ఉండాలి. కానీ మనం అంటాం ఎత్ర నార్యస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని, మరి నిజంగా దేవతలు నాట్యం చేస్తున్నాయంటే కాదు, ఇక్కడ దయ్యాలు రాజ్యమేళతను ఉన్నట్టుగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఆడపిల్లకు భరోసా లేదు. ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి వచ్చేదాకా కూడా తల్లిదండ్రులు ఆవేదన పూరితంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒక 1 అవర్ లేట్ అయినా కానీ మా ఆడపిల్లకి ఏదైనా జరిగిందా, జరగడానికి ఏదో జరిగిందా అన్నట్టు అటువంటి ఒక అభద్రత భావానికి ఈ తల్లిదండ్రులు లోనవుతున్నారు. ఇదంతా కారణం, ప్రధాన కారణం ఏంటిదంటే డ్రగ్స్ సేవించడము, ఇంకోటి ఇటువంటి మనకు పనికిరాని కల్చర్ని మనం తీసుకొచ్చి అక్కడ ఏముంటుందంటే ఒక పబ్బుకి వెళ్ళేవాడు ఎందుకు వెళ్తాడు, ఎంజాయ్మెంట్ కోసం వెళ్తాడు. అంటే వాళ్ళంతా కూడా ఒక సామాజిక స్పృహ వాళ్ళకు ఉండదు, ఒక ఎంజాయ్మెంట్ సెల్ఫిష్ ఉంటారు వాళ్ళు. పబ్లిక్ చాలామందిని చూసాను, 90% పీపుల్ ఎట్లా అంటే సెల్ఫ్ సెంట్రిక్, వాళ్ళది వాళ్ళు ఆలోచించుకుంటూ ఒక మత్తులో ఒక తూలుతూ అది ఒక అసలు వాళ్ళకి ఎలాంటి ఆనందం. ఒక యూత్ చెడిపోతున్నారు, మీరు ఎందుకు అది ఆలోచించారు లేదు. ఒక దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఈరోజు మన యూత్. మరి మన యూత్ అందరూ అటువైపు వెళ్తుంటే సైంటిఫిక్ రంగంలో ఎంతో ముందంజలో మిగతా దేశాలన్నీ పోతూ ఉంటే మనమేమో వెనుకకి వెళ్ళిపోతున్నాం. అంటే మన యూత్కు మనం ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నాం? కాబట్టి సామాజిక కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే దేశ నాయకులు కానివ్వండి, విద్యాసంస్థలు కానివ్వండి, వాళ్ళకు చిన్నప్పటి నుంచే ఐపీసీ సెక్షన్స్ చెప్పాలి, ఈ క్రైమ్ చేస్తే ఇంత సివియారిటీ ఉంటుంది అని వాళ్ళకి చెప్పగలగాలి, కాన్స్టిట్యూషన్ వాళ్ళకి చెప్పగలగాలి. ఇటువంటి చెప్తే కనుక వాళ్ళలో అవేర్నెస్ వస్తుంది. ఇంకోటి కఠినమైన చర్యలు ఇంకా కఠినంగా చేయాలి. ఒక అమ్మాయిని అసభ్యంగా చూడడానికి అబ్బాయి భయపడేటట్టుగా ఉండాలి. కానీ ఈరోజు ఏంటిది, టీజిక్ చేస్తున్నారు. ఇన్ని చట్టాలు ఉన్నాయి, చట్టాలు చుట్టాలన్నీ ఆడవాళ్ళకే ఉన్నప్పటికీ కూడా ఇంత క్రైమ్ ఎందుకు జరుగుతుంది అనేది ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఈరోజు ఉంది. దీన్ని మనం ఇంకోసారి ఇంకో ఘటన జరగకుండా అది మనం అందరము అంటే సామాజిక బాధ్యత కూడా ఉంది. ఇదంతా మనము అంటే ప్రజలుగా మనకు ఉండేటువంటి ఏదైతే మోరల్ వాల్యూస్ ఉన్నాయో, ఎథిక్స్ ఉన్నాయో, అవి మన పిల్లలకు చెప్తూ మన మంచి వైపు సమాజాన్ని తీసుకుపోవాల్సి ఉందనేది నా అభిప్రాయం. అంటే పిల్లలు ఇష్టపూర్వకంగా వెళ్తే మేమేం చేయగలం అనేది పోలీసులు ఇక్కడ రాజకీయ నాయకుల వాదన. అంటే పిల్లలని కంట్రోల్ చేయాల్సినటువంటి పేరెంట్స్ చేయకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. నిజంగా చెప్పాలంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు పేరెంట్స్ ఒక 5 రూపీస్ ఇవ్వమన్నా 10 రూపీస్ ఇవ్వమైనా ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేసి ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు
అందరికీ శాలరీస్ పెరిగినాయి, అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, విద్యా డబ్బులకి ఎవరు కేర్ చేయట్లేదు. నిజంగా చెప్పాలంటే పాపం లేనివాడు లేనివాడుగానే ఉన్నాడు, ఉన్నవాడు ఉన్నవాడిగానే ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఇన్వాల్వ్ అయిందంతా కూడా మనం చూస్తున్నాం, అంత మినిస్టర్ కొడుకులు అందరూ ఉన్నారు, వాళ్ళకు డబ్బు వాల్యూ తెలియదు. విచ్చలవిడిగా ఖర్చు చేయడము, ఇంకేంటిదంటే ఎవరు నన్ను ఏం చేస్తారులే అనే ఒక, అంటే ఎవరు ఏది చేయలేదు, మా డాడీ సో అండ్ సో, అది ఇంకా వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ కూడా ఉండదు. వాళ్ళు మంచి తలెత్తుకొని బయట ఏదో నేను గొప్ప పని చేసినట్టుగా తిరుగుతున్నారు. అంత సిగ్గు శరం అనేది లేకుండా మనుషులుగా మనం ఎట్లా బతుకుతున్నాం? ఏదైనా చిన్న తప్పు చేస్తేనే మనకు ఎంతో పరువు పోయినట్టు అనిపిస్తుంది. మరి ఇంత పెద్ద తప్పులు చేసుకుంటూ ఒక అమ్మాయి నిండు జీవితంలో ఒక మచ్చను తీసుకురావడానికి మనకి ఏం రైట్ ఉంటుంది? ఎవరికి ఏం రైట్ ఉండదు. మనం కావలసే మంచి చేయాలి, కానీ చెడు మాత్రం ఎవరికి చేయదు. ఎస్పెషల్గా చెప్పేదంటే తల్లిదండ్రులు, మీరు మీ పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, టెక్నాలజీని వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ చేతికి మొబైల్ ఇస్తున్నాం, ప్రొద్దున వెళ్ళిపోతే రాత్రికి వస్తున్నాం, మరి ఆ మొబైల్లో వాళ్ళు ఏం వాచ్ చేస్తున్నారు, అది కూడా మనం చూడాల్సి ఉంది. ఇంకోటి ఒక లాక్ ఏదన్నా ఉంటే పెడితే మంచిగా, ఇటువంటి క్రైమ్ చేసిన వాళ్ళకి ఎటువంటి అంటే పోస్ట్, నెక్స్ట్ వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా, అంటే ఎలక్షన్ మినిస్టర్స్కి కానీ దేనికి కానీ ఎలిజిబిలిటీ లేకుండా చేయాలి. ఇంకోటి వాళ్ళకి ఆశయ హక్కు రాకుండా చేయాలి. ఇట్లా ఏదైనా కఠినంగానైనా చేస్తే కనుక ఇంకోటి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఒక శిక్ష ఉండాలి. ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఇంకొక శిక్ష ఇంకొకటి చేయడానికి ఇంకొకరు భయపడేటట్టుగా శిక్షలు ఉంటే కనుక ఇవి రిపీట్ కావనేది నా అభిప్రాయం. అంటే పూర్తిగా కూడా ఈ విష సంస్కృతికి పబ్ కల్చరే ప్రధాన కారణం అంటారా తెలంగాణలో? తెలంగాణలో అయితే పబ్ కల్చర్ ఇప్పుడు యాక్చువల్గా మనకు ఇదంతా తెలియదు. ఇప్పుడు మీరు చూసినట్లు విలేజ్ లెవెల్లో చూసినట్లయితే వాళ్ళకి పబ్ అంటే కూడా ఏం తెలియదు, పాపం కష్టపడుతూ ఉంటారు, శ్రమజీవులు ఉంటారు. కానీ పబ్ కల్చర్ అనేది ఎక్కువ మట్టుకు డబ్బు ఉన్న వాళ్ళు వెళ్తారు. అంటే ఈ యొక్క బడాబాబుల పిల్లలు కానివ్వండి, మినిస్టర్ల పిల్లలు కానివ్వండి, వాళ్ళకి ఏంటిదంటే డబ్బు ఎక్కువైపోతుంది, తిని తాగి ఎంజాయ్ చేసేసి మహిళల మీద దాడులు చేసేసి తర్వాత వచ్చి వాడు ఏమీ తెలియనట్టుగా నాటకాలు ఆడుతూ ఉంటారు. మరి ఈ కల్చరు మనకు మనది కాదు కదా, మనం ఎక్కడో నుంచో తెచ్చుకున్న కల్చర్ ఇది. ఈ కల్చర్ ఇదే దీనికి ఇదే, మీరు ఇంత నైట్లో తిని తాగి ఎంజాయ్ చేసే బదులు మీరు మీ స్టడీ వయసులో మీరు చదువుకోండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే మీరు చదువుకునే పిల్లలు, ఆ టైంలో మీరు చదువుకోండి, ఇంకేదైనా సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి. కానీ మీరు వీటికి అలవాడడం వల్ల మీరేమనుకుంటారు, అరే నన్ను నేను ఒక మినిస్టర్ కొడుకుని నన్ను ఎవరేం చెయ్యలేరు. ఇంకొకటి ఏమనుకుంటారంటే నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది, ఇదే దేశంలో ఏముంది, వెళ్తాం మళ్ళీ బెయిల్ మీద వచ్చేస్తాము అనే కాన్సెప్ట్ కూడా మైండ్లో ఉంటుంది. అది చాలా తప్పుడు ఆలోచన. మనం ఎప్పుడైనా కానీ ఒక మీరు ఒక సిటిజన్, ఒక మీరు మీ తండ్రులు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళంతా అదేంటి ప్రజాప్రతినిధులు. ప్రజాప్రతినిధులు అన్నప్పుడు వాళ్ళకి కళంకం తెచ్చే పనులు మనం ఏది చేయకూడదు. మీరు కూడా ఒక రకంగా వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంటారు కాబట్టి అరే పలానా ప్రజాప్రతినిధి కొడుకు ఇలా చేసిందంటే చాలా సిగ్గుచేటు, నెక్స్ట్ వాళ్ళకి భవిష్యత్తు అనేది ఉండదు. కాబట్టి ఇలాంటి దయచేసి అమ్మాయిల మీద ఇలాంటి అగాయిత్యాలు చేయకండి. ఒక స్త్రీని రెస్పెక్ట్ చేయండి, మీకంటే చిన్నవాళ్ళైతే సిస్టర్గా భావించండి, పెద్దవాళ్ళైతే అక్కడ ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో ఉండండి, తప్పులేదు. కానీ మీరు ఒక అసభ్యకరమైన దృష్టితోటి అమ్మాయిని పాడు చేయాలనే దృష్టితోటి మీ యొక్క క్షణికమైన సుఖాల కోసము మీరు అమ్మాయిలను రేప్ చేయడం అనేది చాలా 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 దౌర్భాగ్యమైన స్థితి. ఇలాంటిది ఉంటే మాత్రం కఠినమైన చర్య శిక్షలు అమలు పరచాల్సి వస్తుంది, అమలు పరచాలి కూడా. థ్యాంక్ యూ మేడం. ఇది పూర్తిగా కూడా ప్రధానంగా ఈ విష సంస్కృతికి పూర్తి అసలు కారణం పబ్ కల్చర్తో పాటు ఏదైతే వ్యసనాలకు అలవాటు పడి తల్లిదండ్రులు కూడా తగు రీతిలో పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి, అలాగే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ మద్యం కానివ్వండి, ఈ పబ్ కల్చర్ వల్ల ఈ విష సంస్కృతి మొత్తానికి కారణమంటూ కూడా సామాజిక కార్యకర్త స్పష్టం చేసిన వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్.